హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో గత 24 గంటల్లో 22,785 శాంపిల్స్ని పరీక్షించగా 749 మంది కోవిడ్19గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారన్నమాట. గడిచిన 24 గంటల్లో 6,271 మంది కోలుకోవడం జరిగింది. నేటి వరకు రాష్ట్రంలో 328,31,385 శాంపిల్స్ని పరీక్షించారు. సో ముఖ్యంగా అనంతపూర్ 28, చిత్తూరు 63, ఈస్ట్ గోదావరి 125, గుంటూరు 88, వైఎస్ఆర్ కడప 30, కృష్ణ 98, కర్నూలు 15, నెల్లూరు 19, ప్రకాశం 63, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 80, విజయనగరం 18, వెస్ట్ గోదావరి 120. ఇలాగా మొత్తంగా 13 జిల్లాలో 779 కేసులు వచ్చినాయి. అత్యధికంగా 125 కేసులు వెస్ట్ గోదావరిలో వస్తే, తక్కువ కేసులు శ్రీకాకుళంలో 2 కేసులు రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ అప్డేటు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ ఇస్తూ ఉంటాను మీకు.